ओके फ्रेंड्स, इक्कड प्रीव्यू वीडियो चूसर कदा, इलांटी ग्लोइंग एफेक्ट लिरिकल वीडियोस इंस्टाग्राम रील्स लो चाला वायरल अवुतायी। मीरु कूडा इलांटी ग्लोइंग एफेक्ट लिरिकल वीडियोस चाला ईजीगा एडिट चेसुकोनी इंस्टाग्राम पेज लो पोस्ट चेयोच्चु। सो इलांटी वीडियोस एला एडिट चेसुकोलो ई वीडियोलो चेप्तानु। चाला सिंपल गा मीरु चेसुकोवच्चु इलांटी लिरिकल ग्लोइंग एफेक्ट लिरिकल वीडियो। ओके, सो फस्ट गा मीरु इलांटी वीडियोस एडिट चेसुकोवालंटे क्यापकट ऐप कावाली। मी मोबाइल लो क्यापकट ऐप लेकपोते ना टेलीग्राम चैनल नुंचि इंस्टॉल चेसुकोंडि। ఫస్ట్ క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని తర్వాత ఇక్కడ విపిఎన్ కనెక్ట్ చేసుకోవాలి। క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసే ముందు విపిఎన్ కనెక్ట్ చేసుకొని దెన్ ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ। అండ్ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకొని సింపుల్గా న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నార్మల్గా మీరు ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి। సో ఇక్కడ నేను ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను। ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్నాను। ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి। అండ్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రేషో సెలెక్ట్ చేసుకోవాలి, ఆస్పెక్ట్ రేషో। సో మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి 9:16 రేషో ఆస్పెక్ట్ రేషో పర్ఫెక్ట్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫిట్ చేసుకోవాలి ఇమేజ్ని ఈ విధంగా। ఓకే, ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ని డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి। మనకు ఎంతవరకు వీడియో కావాలో అంతవరకు చేసుకోవాలన్నమాట ఈ విధంగా। ఓకే, నేను ఒక 10 సెకండ్ వరకు ఈ విధంగా చేసుకుంటాను। ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫోటోకి ఒక డార్క్ ఫిల్టర్ అప్లై చేసుకోవాలన్నమాట। సో మనకు ఫోటో అనేది డార్క్గా కనిపించాలి। సో ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద మనకు ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి। అండ్ మనకు ఫిల్టర్స్లో చాలా ఎఫెక్ట్ ఉంటాయి। సో అందులో మనకి ఇక్కడ సో దీనికి సింక్ అయ్యే మనకు గ్లోయింగ్ లిరిక్స్ కనిపించే విధంగా ఉండే ఫిల్టర్ని చూస్ చేసుకోవాలి। సో ఇక్కడ వచ్చేసి లోకీ అనే ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ, ఇది ఫిల్టర్ ఎఫెక్ట్। సో దీన్ని చూస్ చేసుకోవాలి అండ్ దీన్ని ఈ విధంగా ఒక 90-80% చేసుకోవాలి। దెన్ ఇక్కడ ఈ విధంగా రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి। సో ఈ ఫోటోకి మొత్తం ఈ విధంగా వస్తుంది అన్నమాట లిరిక్. ఓకే, ఈ విధంగా. ఓకే, సో దెన్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి। సో ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకుంటాను, దెన్ సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని సాంగ్ యాడ్ చేసుకుంటాను। సో ఇక్కడ మీరు ఏ సాంగ్ అయినా యూజ్ చేసుకోండి। సో నేను ప్రీవ్యూలో చూసినట్టుగా అదే ఆడియోతో అదే విధంగా మీకు కాకుండా సో మీకు నచ్చిన సాంగ్ తీసుకొని సో వేరే సాంగ్తో కూడా ట్రై చేసుకోవచ్చు। సో ఇక్కడ నేను ఒక సాంగ్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ। ఓకే, సో ఇక్కడ నేను ఈ సాంగ్ని యాడ్ చేసుకుంటాను। సో మీకు ఈ సాంగ్ కావాలంటే కూడా ఈ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను। సో ఈ విధంగా, ఓకే, ఈ విధంగా మీరు వేరే సాంగ్తో కూడా ట్రై చేసుకోవచ్చు। సో సాంగ్ మనకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచేసుకొని మిగతా పాటని డిలీట్ చేసుకోవాలి ఈ విధంగా। సో ఫస్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి। సో ఇప్పుడు సాంగ్లో ఏదైతే లిరిక్ ఫస్ట్ లిరిక్ వస్తుందో ఆ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి। ఓకే, ఇది ఫస్ట్ లిరిక్ వస్తుంది। సో దీన్ని ఇక్కడ ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా। ఓకే, ఇక్కడ నేను పైన ఈ రేంజ్లో అడ్జస్ట్ చేసుకుంటాను, ఓకే, ఈ రేంజ్లో। దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని సో ఇంతవరకు ఈ లిరిక్ అనేది వస్తుంది। సో ఈ లిరిక్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకొని సో దీనికి ఫాంట్ వచ్చేసి ఇక్కడ ఎర్నో అని ఉంటుంది ఇక్కడ ఈ ఫాంట్. ఓకే, ఈ ఫాంట్ని ఇచ్చేసేయాలి। ఓకే, ఎర్నో అని ఫాంట్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్టైల్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ స్టైల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ షాడో మీద క్లిక్ చేసుకోవాలి। షాడో మీద క్లిక్ చేసుకొని దీనికి వచ్చేసి ఇక్కడ మీకు నచ్చిన షాడోని ఇచ్చేసేయచ్చు ఇక్కడ. ఓకే, సో చాలా రకాల షాడోస్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ, నేను ఈ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను అండ్ బ్లర్ని ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా అండ్ ఒపాసిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా గ్లో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ గ్లో ఎఫెక్ట్ని కొంచెం ఇంటెన్సిటీ ఈ రేంజ్లో చేసుకోవాలి ఇక్కడ. ఓకే, 7 ఈ రేంజ్లో చేసుకోవాలి. ఓకే, దెన్ ఇక్కడ గ్లో ఎఫెక్ట్ కలర్ కూడా ఇదే చేసుకోవాలి. ఓకే, గ్లో కలర్ని కూడా మనం ఇదే ఆరెంజ్ని చూస్ చేసుకోవాలి, రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో మనకి లిరిక్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. అండ్ ఇప్పుడు ఈ లిరిక్కి యానిమేషన్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకొని సో దీనికి ఇన్ యానిమేషన్ ఇవ్వాలి. సో ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ రెండు కూడా ఇచ్చేసేయచ్చు. సో యానిమేషన్ వచ్చేసి మీకు నచ్చిన యానిమేషన్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఎలాంటి యానిమేషన్ అయినా వర్క్ అవుతుంది ఇక్కడ, బ్లరింగ్ ఎఫెక్ట్ ఇది. ఈ యానిమేషన్ కూడా ఇవ్వచ్చు ఈ యానిమేషన్. తర్వాత ఇక్కడ మనకు క్యాప్కట్లో చాలా రకాల మంచి మంచి యానిమేషన్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ బ్లర్ జూమ్ ఎఫెక్ట్ కానీ ఈ విధంగా ఈ యానిమేషన్స్ కూడా ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్ స్టైల్స్ ఉంటాయి. సో అందులో నుంచి మీకు నచ్చిన యానిమేషన్స్ని ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో నో ప్రాబ్లం, ఇక్కడ ఎలాంటి యానిమేషన్ ఇచ్చినా పర్లేదు. ఇక్కడ ఈజీ ఇన్, ఓకే, ఈ యానిమేషన్ కూడా ఇవ్వచ్చు. సో నేను వచ్చేసి ఇక్కడ బ్లర్ జూమ్ ఈ యానిమేషన్ ఇచ్చేస్తాను ఇక్కడ సింపుల్గా. ఇది ఈ యానిమేషన్ ఎఫెక్ట్ ఇచ్చేసిన తర్వాత
సో దీని వచ్చేసి ఇక్కడ సగం ఇంతవరకు ఈ రేంజ్లో ఉంచేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మన ఫస్ట్ లిరిక్ అనేది అయిపోయింది ఇక్కడ చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇదే విధంగా ఈ లిరిక్ మీద క్లిక్ చేసుకొని దీన్ని కాపీ చేసుకోవాలి ఇక్కడ, లేదా ఇక్కడ డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకొని దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా. సో నెక్స్ట్ ఈ సెకండ్ లిరిక్ కదా, సో దీన్ని చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా సాంగ్లో ఏదైతే లిరిక్ వస్తుందో ఆ లిరిక్ని ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ ఇదే విధంగా ఈ లిరిక్ని సింపుల్గా ఇక్కడ డూప్లికేట్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ లిరిక్ ఎంతవరకు అయితే ఉంటుందో ఈ విధంగా. సో ఈ లిరిక్ అనేది ఇంతవరకు ఉంది చూడండి. సో ఇంతవరకు దీన్ని డ్రాగ్ చేసుకోవాలన్నమాట ఈ లిరిక్ని. ఓకే, ఇంతవరకు. సో ఈ విధంగా ఇప్పుడు అన్ని లిరిక్స్ని కూడా మనం ఇదే విధంగా డూప్లికేట్ చేసుకుంటూ చేంజ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అన్ని లిరిక్స్ని కూడా రాసుకున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మీరు చాలా సింపుల్గా ఇలాంటి గ్లోయింగ్ ఎఫెక్ట్ లిరికల్ వీడియోస్ని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. దెన్ ఇప్పుడు ఇలాంటి వీడియోస్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో పోస్ట్ చేయండి, మీ వీడియోస్కి మంచి వ్యూస్ ఎంగేజింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, దెన్ ఇక్కడ పైన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఫ్రేమ్ రేట్ మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఈజీగా మీ గ్యాలరీలోకి ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు.